ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా మీ అందరికీ మన ప్రభును ప్రేరక్షకుడైన క్రైస్త ఈశ్వరు పేరట యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను క్రిస్మస్ సందడి క్రైస్తవ సమాజంలో మొదలైపోయింది ఏ క్రైస్తవ కుటుంబంలో చూసినా ఏ సంఘాన్ని చూసినా అప్పుడే క్రిస్మస్ హడావిడిలో వారు ఉన్నట్టుగా కనబడుతుంది ప్రతి క్రైస్తవ కుటుంబం తమ గృహానికి రంగులు వేసుకోవాలని కొత్త బట్టలు కొనుక్కోవాలని ఈ నెల ఆదాయాన్ని ఏ విధముగా మనం సర్దుకోవాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మన సంఘానికి మనం ఎంత ప్రత్యేక ఇవ్వాలి అలాగే మన బంధువులను పిలుచుకుని వారితో కలిసి ఆనందించడానికి తగిన ఖర్చు క్రిస్మస్ రోజున మన ఇంట్లో విందు భోజనాలు వాటికయ్యే ఖర్చు ఈ విధముగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ డిసెంబర్ నెలలో అందరికీ ఖర్చు ఎక్కువగానే ఉంటుంది ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నా క్రిస్మస్ కదా క్రీస్తు జన్మదిన వేడుక కదా క్రిస్మస్ అనేది మన పండుగ కదా ఒకవేళ డబ్బు సమకూరకపోయినా అప్పైనా చేసి పండుగ ఘనంగా చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు క్రైస్తవులందరి మెదడు మెదులుతూ ఉంటాయి క్రీస్తు జన్మదిన వేడుక కాబట్టి ఖచ్చితంగా మనం అందరం సంతోషించాలి అందుకు తగిన ఖర్చు అవ్వకనే అవుతుంది అయితే ఈ సందర్భంగా ఒక సేవకునిగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు జన్మించిన తరువాత ఆయన కూర్చున్న సమాచారం గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత తీసుకుని వచ్చి మాట్లాడుతున్న మాట ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు దూత మాట్లాడిన ఈ మాటలో మీ కొరకు పుట్టియున్నాడు అనే పదాన్ని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు జన్మించింది మన కొరకు ఆయన సమాజంలోనికి అడుగు పెట్టినది మన కొరకు ఆయన నోరు తెరిచి మాట మాట్లాడింది మన కొరకు ప్రతి రాత్రి తండ్రికి విజ్ఞాపన మన కొరకు రోగులను స్వస్థపరిచాడు ఎన్నో మహత్కార్యములు చేశాడు ఎన్నో సూచక క్రియలు చూపించాడు ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు ఆయన జీవితంలో చివరి క్షణము వరకు చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చెందించాడు ఆయన సులువుపై చనిపోయింది మన కొరకు తిరిగి లేచి మన కొరకు రక్షణనిచ్చాడు ఏసుక్రీస్తు వారి జననం ఆయన జీవితం ఆయన మరణం ఆయన పునరుద్ధానం మన కొరకు అని అర్థమవుతుంది ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో తన కొరకు గాని తన కుటుంబం కొరకు కానీ తన స్వార్థం కొరకు కానీ తాను ఎవరి వయసులో ఈ సమాజంలోని అడుగుపెట్టి తన జీవితం అంతా మన కొరకు అర్పించాడు కదా అంత గొప్ప మహనీయుని యొక్క జన్మదినం మనం జరుపుకుంటున్నాం ఘనంగా చేసుకోవాలని మనము ఇంత ఖర్చు ఆలోచిస్తున్నాం కదా ఈరోజు సమాజంలో చాలా మంది తమ ఆత్మలను కాచే సంఘ కాపరి జన్మదినమైతే ఎందరికో ఆహారాన్ని పంచుతున్నారు పండ్లు పంచుతున్నారు రోగులకు బ్రెడ్ పంచుతున్నారు ఆహారాన్ని పంచుతున్నారు బియ్యం ఇస్తున్నారు కూరగాయలు ఇస్తున్నారు బట్టలు లేని వారికి బట్టలు ఇస్తున్నారు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు రక్తదానాలు చేస్తున్నారు అవయవదానాలు చేస్తున్నారు రోడ్ల ప్రక్కన ఫుట్ పడుకునే వారికి దుప్పట్ల పంపిణీ చేస్తున్నారు మన ఆత్మను కాచే కాపరి జన్మదినం అయితే మనం ఇన్ని చేస్తున్నాం అలాగే చాలా మంది లోకంలో అంజులు తమ అభిమాన సినీ నటుడు పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా మన ఆత్మను కాచే కాపరి యొక్క జన్మదినం అప్పుడు లేదా మనం అభిమానించే నాయకుడి జన్మదినం అప్పుడు మనం అభిమానించే సినిమా హీరో జన్మదినం అప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇకపోతే చాలా మంది తన కుటుంబంలో తమ కుమారుడు యొక్క బర్త్డే అయినా కుమార్తె యొక్క బర్త్డే అయినా అనాథాశ్రమాలను ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు ఈ విధముగా మానవులలో మనం అభిమానించే ఒక సేవకుడు నాయకుడు సినిమా హీరోనో మన కుటుంబంలో మనం ఇష్టపడే మన బాబో పాప వారి జన్మదిన సందర్భంగా ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కదా ప్రజలందరి కొరకు ఈ లోకంలో జన్మించిన అందరి పాపములను తీసివేయడానికి ఈ లోకంలో పుట్టిన అందరి కొరకు బ్రతికిన అందరి కొరకు ప్రాణమిచ్చిన ఏసుక్రీస్తు జన్మదిన వేడుక సందర్భంగా నీవే సేవా కార్యక్రమం చేస్తున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో క్రీస్తు జన్మించాడు వేడుక ఘనంగా జరుపుకోవాలి ఆర్భాటంతో మనం సంతోషించాలి ఇంటికి రంగులు వేయాలి కొత్త బట్టలు కనుక్కోవాలి విందులు ఇంకా ఎన్నెన్నో ఖర్చు చాలా అవుతుంది కదా ఇంత ఆర్భాటంగా చేసుకునే నీవు ఆ క్రీస్తు జన్మదిన సందర్భంగా నిన్ను రక్షించడానికి ఈ లోకంలో జన్మించిన ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నీ చుట్టూ ఉన్నవారికి నీవేం సహాయం చేయగలుగుతున్నావు నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఏ విధంగానూ ఆదుకోవాలనుకుంటున్నావు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా చేశావా ఒకవేళ చేయకపోతే ఈ క్రిస్మస్ వేడుక నుండి నీ నుండి మొదలవ్వాలి క్రీస్తు జన్మదిన సందర్భంగా నా ఇంటికి రంగులు నాకు కొత్త బట్టలు నాకు పిండి వంటలు నేను ఆనందించాలనే ఆలోచనతో పాటు ఈ ఖర్చులన్నీ తగ్గించి నీ చుట్టూ ఉన్న లేని వారికి పేదవారికి సహాయం చేయడానికి అడుగు ముందుకు వేయి ఈ చలికాలంలో ఎందరో పేదవారు ఎందరో అనాథులు రోడ్లు పక్కన ఫుట్ పడుకునే వారికి చలి కాచుకోవడానికి ఒక దుప్పటి పంచు బట్టలు లేని వారికి వృద్ధులకు చీరలు పంచు వృద్ధులైన పురుషులకు నీ వంతు సహాయం చేయి ఆహారం లేని వారి కొరకు ఆలోచించు కూటికి గతి లేని వారు ఎందరో నీ చుట్టూ నీ కళ్ళ ముందు కలపడొచ్చు వారి కోసం ఆలోచించు కనీసం నీ గ్రామంలో ఉన్న పేదవారి కోసమైనా ఆలోచించు ఇంకొక మాట చెప్పమంటారా నీ సంఘంలో ఉన్న పేదవారినైనా నువ్వు చూడు వారికి సహాయం చేయడానికి ప్రయత్నించు ప్రతి సంవత్సరం పండుగ జరుపుకునేదే ఏసుక్రీస్తు వారు జన్మించారు మనం పండుగ జరుపుకుంటున్నాం అయితే ఈ పండుగకు మనం చేసే ఖర్చు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి నీవు చేసే సహాయం ఎంత ఇప్పటి వరకు పండుగ నువ్వు ఎలా జరుపుకున్నావో నాకైతే తెలియదు కానీ ఈ క్రిస్మస్ నుండి నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆలోచనకు నాంది పలకాలి ఏసుక్రీస్తు వారు నా కొరకు జన్మించారు ఏసుక్రీస్తు నా ఆత్మలను రక్షించడానికే మాట్లాడారు ఏసుక్రీస్తు వారు నా చుట్టూ ఉన్నవారిని బాగు చేశారు ఆహారం లేని వారికి ఆహారం పంచారు ఎప్పుడు పేదల కొరకే ఆలోచించాడు ఆయన ఆయన మరణించింది కూడా నా కొరకే నేను ఈ సమాజం కొరకు ఉపయోగపడాలి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎందరో రోగులకు పండ్లు బ్రెడ్లు పంచాలి ఎందరో పేదవారికి బట్టలు పంచాలి ఎందరికో తిండి లేని వారికి ఆహారాన్ని పంచాలి ఈ పుట్టినరోజు సందర్భంగా నేను ఉన్నతమైన ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడాలి అనే సరికొత్త ఆలోచన నీలో మొదలవ్వాలి ఏసుక్రీస్తు వారు నీలో చూడాలనుకుంటున్నది ఇదే ఆయన పుట్టినరోజు సందర్భంగా నువ్వు కొత్త బట్టలు వేసుకుని ఆనందించాలని నీ ఇంటికి రంగులు వేసుకుని ఆనందించాలని చక్కగా పిండి వంటలు వండుకుని తిని ఆనందించాలని మాత్రమే కదా యేసుక్రీస్తు వారు చూసేది ఆయన ఆలోచించే ప్రజలకు నీవెంత ఉపయోగపడుతున్నావు ఆయన మాటలతో ఈ సమాజాన్ని నువ్వేం మార్చగలుగుతున్నావు కనుక నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడ ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవుని మాటలను కరపత్రాల రూపంలో ముద్రించి మీ గ్రామంలో పంచండి లేని వారికి సహాయం చేయండి పేదవారిని ఆదుకోండి ఈ కరోనా విపత్తు కారణంగా ఈ లాక్డౌన్ కారణంగా ఎందరో ఇబ్బందుల్లో కూరుకుపోయారు మొన్న వచ్చిన తుఫాను కారణంగా హైదరాబాదులో వచ్చిన వరదల కారణంగా ఆయా ప్రాంతాల్లో వచ్చిన ప్రకృతి విపత్తుల కారణంగా ఎందరో రోడ్డును పడుతున్నారు పడిన వారు ఉన్నారు అలాంటి వారికి నీ వంతు సహాయం చేయి నువ్వెక్కడున్నా సరే నీ చుట్టూ ఉన్న వారికి సహాయపడు యేసుక్రీస్తు నిన్ను చూచి ఆనందిస్తాడు ఆయన పండుగ రోజున నువ్వు ఆనందించడమే కాదు నిన్ను చూచి ఆయన ఆనందించాలి ఆ విధముగా మీరు క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమెన్